అస్తవ్యస్తమైన కళ్యాణ్ నగర్, లక్ష్మీనగర్ రోడ్లు, డ్రైనేజీలు వెంటనే మరమ్మతులు నిర్వహించి ప్రధాన వీధులను సుందరంగా తీర్చిదిద్దాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మీనగర్లోని ప్రధాన రహదారుల గుండా పాదయాత్రగా వెళ్లి కళ్యాణ్ నగర్ కూడలేలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రధాన వ్యాపార కూడలి అయినటువంటి కళ్యాణ్ నగర్, లక్ష్మీనగర్ రోడ్లు ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటే ఎమ్మెల్యే మరియు మేయర్ కమిషన్లకు కక్కుర్తిపడి కాంట్రాక్టర్లపై అధికారులపై ఒత్తిడికి గురి చేస్తూ గడిచిన 6 నెలల నుండి తాత్సారం చేస్తున్నారని, ఈ రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులకు రోడ్డేదో కందకమేదో మ్యాన్ హోల్ ఏదో తెలియక అనేక ప్రమాదాలు జరుగుతున్న పాలకపక్షానికి దున్నపోతు మీద వర్షం పడినట్లుగా ఉంటుందని, అదేవిధంగా అనారోగ్యంతో బాధపడేవారు ఈ రోడ్డు గుండా ఆటోలో గానీ అంబులెన్స్లో గానీ ప్రయాణిస్తున్న హాస్పిటల్కి చేరేలోపనే తుదిశ్వాస విడిచే ప్రమాదం ఉందని, ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళకైతే మాత్రం డెలివరీ అయ్యే విధంగా ఈ రోడ్లు మారాయని వారు ఎద్దేవా చేశారు. భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు యావత్ రామగుండం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ నిరంతరం లక్ష్మీనగర్ మార్కెట్ నిత్యావసర వస్తువులకు ప్రతి దానికి ఈ ప్రాంతంలో పరిస్థిస్తున్నటువంటి ప్రదేశం ఏదైనా ఉందంటే గోదావరి కనుక గుండెకాయ లాంటి లక్ష్మీనగర్ పరిస్థితి దుస్థితి చూస్తూ ఉన్నాం. దుర్మార్గం, దుర్గంధమైన వాసన ఎక్కడ పడితే అక్కడ తవ్వేసి ఉన్నారు. పదవులు కూడా ప్రకటించారు. వారికి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నామండి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఉన్న పాలకవర్గం ఎవరైతే చర్య తీసుకోలేదు, కాబట్టి మేము కాంగ్రెస్ తరఫున వాళ్ళకి మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నామండి. ఏ నీళ్లు పోసినా కానీ మా ముంగడికి వస్తాయి, ఇక్కడ ఆగుతాయి. ఏ బండి బైక్ సైకిల్ పోయినా కానీ మా మీద చెల్లుతాయి. మేము ఇక్కడ చేసుకుంటే కానీ వెళ్ళదు, మాకు చేసుకొని పచ్చిపోతుంది. చేతి పని చేసుకుని మాకు ఏది నడవదు. కనీసం మాకు ఇది మంచిగా చేయించాలి సార్. బాగా ఇబ్బంది, పని చేయాలంటే కష్టమవుతుంది. ఇక్కడ పని చేసుకోకుండా వెళ్ళదు. వాటర్ మొత్తం ఇక్కడనే నిలిచిపోతాయి. ఏ వాటర్ అయినా కానీ ఇబ్బందిగా నిలిచిపోతుంది. ఎవరు చెప్పినా పట్టించుకోవట్లేదు. లక్ష్మీనగర్లో ఉన్నటువంటి చిన్న ప్లాట్ఫామ్స్ మీద వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారుల దుర్గంధంతో ఇవరు ఈ ప్రాంతానికే రానటువంటి పరిస్థితి. లక్ష్మీనగర్ ఏ రోడ్డుకి వెళ్ళినా ఎంత లోతు గుంటలు ఉన్నాయి, ఎక్కడెక్కడ డ్రైనేజీలు ఉన్నాయి, ఎక్కడ మానేవర్స్ ఉన్నాయి, ఇక్కడ పరిస్థితి. బాలింతలకు ఇబ్బంది అవుతా ఉంది, వచ్చిన వాళ్ళ కాల్చేతులు వెళ్తా ఉన్నాయి. ఇలా రోడ్డు మీద కూర్చున్న వాళ్ళకి పోయినటువంటి వాహనాల ద్వారా ఆ డ్రైనేజ్ బార్ చిమ్మి
వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతున్నాయి, చిన్న చిన్న పెట్టుకున్న వస్తువుల మీద పడతా ఉన్నాయి, వారి యొక్క బ్రతకడం కూడా దారుణంగా తయారైంది. అనేక మార్లు ఆ తల్లి చెప్తా ఉంది, అనేక మార్లు శాసనసభ్యుడికి స్థానిక నాయకులకు పాలకులకు కమిషన్కి ధర్నాలు చేసినా దండం పెట్టినా కాళ్ళు పెట్టినా ఇక్కడ రోడ్లు వేస్తలేరు. ఎన్నోసార్లు పేపర్లో మీడియాలో వచ్చినా కూడా వేస్తలేరు. మా పరిస్థితి దారుణం. ఇది గోదారికడికి గుండకాయ, ఈ గుండకాయ మొత్తం బుందలకడగా వేసారు. ఇక్కడ మొదలు వ్యాపారం లేకుండా పోయింది, ఉన్న వ్యాపారం కూడా చక్కగా చేసుకున్నామంటే ఇవాళ ఈ యొక్క దరిద్రమైనటువంటి వ్యవస్థ ద్వారా రోడ్లు లేక నీళ్లు డ్రైనేజ్ నీళ్ళు అన్నీ పైకి వచ్చి ఇవాళ మా ఆరోగ్యాలు కూడా పాడవుతా ఉన్నాయి, మా వస్తువులు పాడవుతా ఉన్నాయి, మేము బ్రతకలేము అని చెప్పి చెప్తాను. కమిషనర్ కొడతా ఉన్నా, శాసనసభ్యులు ఎట్లా చేత కాదు, కమిషనర్ కొడతా ఉన్నా, స్థానికంగా ఉన్న కార్పొరేటర్ సోదరుని చెప్తా ఉన్నా, రాజీనామా చేయి టీఆర్ఎస్ పార్టీకి, బయటికి రా పోరాటం చేయి, మేయర్కి చెప్తా ఉన్నా, మీరు ఒక డాక్టర్ ఇదే నగరంలో ఇక్కడ నుంచే మీరు అభివృద్ధి చేయరు, లక్ష్మీనగర్ నుంచి ఆ ప్రాంతం నుంచి మీరు డాక్టర్గా ఈ ప్రాంతాన్ని సుపరిచితమైన మేయర్ అయ్యారు, కొంచెమైనా ప్రత్యేకమైన ఒక దృష్టి పెట్టి ఈ ఖాళీ చేయాల్సిన బాధ్యత మీకు లేదా అని అడుగుతా ఉన్నా, మీకు లేదా మేయర్ గారు అని అడుగుతా ఉన్నా. రేపు రేను నుంచి కానీ ఇలా పని మొదలు పెట్టకపోతే 20 తారీఖు నాడు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలను అడుగుతా ఉన్నా, బంద్ కార్యక్రమం చేద్దాం, ప్రభుత్వంపై యుద్ధం చేద్దాం. ఇవాళ అయ్యా అప్ప దండం పెట్టి పాలకులకు వచ్చినటువంటి వ్యవస్థ ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళని మళ్ళీ ఇంటికి పంపిద్దాం.